హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ వచ్చేప్పటికి హూయా ఎవరు నేను నేను ఎవరిని నేను ఎవరిని నేను ఎవరిని అసలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ఎవరిని నేను అసలు ఎవరిని నేను అసలు ఎవరిని అనేటువంటి విషయాన్ని కనుక్కోవాలని చెప్పనేసి పుట్టినప్పుడు నుంచి పెరిగినప్పుడు నుంచి చనిపోయేంత వరకు కూడా ఆలోచన గమనాన్ని ఆలోచిస్తూ ఉంటే తెలుసుకునేటువంటి క్వశ్చన్ ఏంటో ఏదైనా ఉంది అంటే అది ఇది ఒకటే ఫ్రెండ్స్ నేను ఎవరిని నేను ఎవరిని సో అసలు నువ్వెవరో నీకు తెలియకపోతే అసలు నీ లైఫ్లో నువ్వు ఏదైనా అంటే నువ్వు నమ్ముతావా నేనైతే నమ్మను ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే అసలు నువ్వెవరో నువ్వు గుర్తుంచుకోవాలి అలాగే నేనెవరో నేను గుర్తించుకోవాలి అసలు నేను ఎవరినో అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మరింతకు ఆలస్యం చూస్తూనే ఉండండి పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మరోన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ బ్రష్ చేస్తే నేను పెట్టేట ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ సుత్తి లేకుండా సోది లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం నేను ఎవరిని అసలు నేను ఎలా పుట్టాను అసలు నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించుకుంటే మనము ఈ విషయాన్ని కొంచెం టాపిక్ని డైవర్ట్ చేసే విషయం కాకుండా ఒక్కసారి మనం పక్కన పెట్టుకుని చూద్దాం ఫ్రెండ్స్ అసలు మనిషి అనేటువంటి వాడు తల్లి గర్భం నుండి బాల్యం ద్వారా సంభవించి తల్లి గర్భంలో బాల్యం నుండి ప్రారంభమయ్యి వృద్ధాప్యంలో అనగా ముసలితనాన్ని కేటాయించుకుని ఆ ముసలితనంలో తన జీవితం అంతా బాల్యం నుండి అలాగే ముసలితనం వరకు కూడా జీవిత గమనాన్ని అండగా జీవితకాలం పూర్తి చేసుకుని మనిషి జీవితాంతం జీవిస్తూ ఈ యొక్క కాలగమనాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు కదా ఈ జీవితం కాలగమనంలో ఎన్నో మార్పులు ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో వస్తూనే ఉంటాయి అనగా చిన్నతంలో మన శరీరం దృఢంగా చాలా ఖచ్చితంగా అనగా మన శరీరం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అదే కొంచెం ఒక ఐదు సంవత్సరాల వయసులో మనకి మెదడు అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్గా పెరుగుతూ వస్తుంది పెరుగుతూ వచ్చిన తర్వాత మన బాలగమనంలోనే మన యొక్క చేతులు అలాగే మన యొక్క కాళ్ళు అలాగే మన యొక్క తెలివితేటలు మన యొక్క మెదడు అలాగే మన యొక్క శరీర యొక్క భాగాలు యొక్క ఎదుగుదల కూడా క్రమేపీ జరుగుతూ ఉంటుంది ఈ కాలగమనంలో మనిషి చిన్నతనం నుంచి అలాగే ముసలితనం అలాగా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మన మెమరీలో అనగా మన మైండ్ సెట్లో చిన్నతనంలో ఎన్నోటువంటి ఆలోచనలన్నీ కూడా ఎన్నో విధాలుగా మనం మన యొక్క మెదడులో స్టోరేజ్ అవుతూ ఉంటాయి అలాగే దాన్ని మనం అంటే చిన్నతనంలో ఉన్నటువంటి జ్ఞాపకాలని మనం మధ్య వయసు అనగా యువకులోగా ఉన్నటువంటి వయసులో దాన్ని మనం జ్ఞాపకంగా ఉంచుకుంటాము తర్వాత క్రమేపీ మెల్లమెల్లగా ఆ యొక్క జ్ఞాపకాలను మైపు చేసేటువంటి విధంగా మర్చిపోతూ ఉంటాము సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో మన యొక్క ఈ యొక్క ఆలోచనని అలాగే జ్ఞాపకాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదుర్లో ఉంచుకుంటూ ఉంటాం కదా తర్వాత కాలగమనంలో ఎదిగిన కొద్దీ ఆ యొక్క వీడియో ఆ యొక్క జ్ఞాపకాలను కానీ ఆ యొక్క అనుబంధాలను కూడా మర్చిపోతూ ఉంటాము అందువలన ఇప్పుడు చిన్నతనంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు యువకులు అనగా పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మనకి ఖచ్చితంగా గుర్తుండవు అది నీకు కాదు నాకు కాదు ఎవరికి కూడా గుర్తుండబోవచ్చు అదేంటంటే మనం ఏంటంటే ఆ మైండ్లో ఆ యొక్క జ్ఞాపకాన్ని ఎరేజ్ చేసేస్తాం అంటే దాన్ని డిలీట్ చేసేస్తాం అనమాట అదేవిధంగానే ఇప్పుడు మనకి పద్దెనిమిది వయసులో పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి జ్ఞాపకాలు సపోజ్ ఒక ముప్పై వేలు అలాగే ముప్పై ఆరు వేలు రాగానే పద్దెనిమిది ఏళ్ళలో ఉన్నటువంటి వయసుని అలాగే ఆ యొక్క జ్ఞాపకాల్ని ఖచ్చితంగా ఎరేజ్ మర్చిపోతాం అలాగే అది లవ్ కావచ్చు లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ యుట్ బి మైబి సో ఏదైనా కానీ మనం ఖచ్చితంగా మర్చిపోవచ్చు మనం ఒకరికి డబ్బు ఆ యొక్క పద్దెనిమిది వయసులో ఏదైనా డబ్బుని ఇవ్వచ్చు అలాగే ఆ డబ్బును కూడా పూర్తిగా మర్చిపోవచ్చు సో కాలగమనంలో మనం మార్పు అనేది ఆలోచన ఆలోచనలో ఉంచుకుంటాము కొన్నిటిని డీసేస్తూ ఉంటాము అంటే ఆటోమేటిక్గా ఎరేజ్ చేసేస్తాము కానీ మనం చేసేటువంటి జర్నీ మన లైఫ్లో ఒక గోల్ ఉండాలి ఒక అచీవ్మెంట్ ఉండాలి నాకంటూ గుర్తింపు కావాలని చెప్పనేసి చాలా తాపత్రం ఏర్పడతాం అంటే ఎవరో ఒకరు అంటే నేను ఒకరు ఫస్ట్ సపోజ్ ప్రతి సామాన్యుడికి కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది ఏంటి లైఫ్లో సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక విధంగా ఒక జాబ్ కొట్టాలి ఫస్ట్ ఒక గోల్ అనేది ఉంటుంది అలాగే తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అలాగే పిల్లలు ఆ తర్వాత ఒక చిన్న హోమ్ తీసుకోవాలి చిన్న కా చిన్న ఇల్లు కట్టుకోవాలి సొంతగా ఇల్లు కట్టుకోవాలి తర్వాత ఒక కార్ తీసుకోవాలి సో అలాగే ఒక చిన్న సామాన్యమైనటువంటి మనిషికి ఉండేటువంటి సామాన్యమైనటువంటి కోరికలు ఈ లైఫ్ జర్నీలో ఈ కోరికల్ని మనం ఆలోచించుకుంటూ ఇక మన జర్నీని లైఫ్ జర్నీని స్టార్ట్ చేస్తాం అలా మన ఆశల్ని మన ఆశల్ని అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా అనుకూల పరిస్థితిలో మనం వాటిని ఉపయోగించుకుంటూ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని తెచ్చుకుంటూ మన కాలగమనాన్ని మన జీవిత వికాసాన్ని ముందుకు వెళుతూ ఉంటామన్నమాట అలాగే వెళ్ళేటువంటి కాలగమనంలో లైఫ్ అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్ సో మన లైఫ్ అనేది సుమారుగా అర్ధకాలంలో అయితే పూర్వకాలంలో అయితే సుమారుగా ఒక వంద సంవత్సరాలు బతుకుతామని చెప్పినటువంటి లైఫ్ టైం అనేది ఒక నమ్మకంగా పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అన్నటువంటి వాతావరణ రీత్యా సుమారుగా మన లైఫ్ టైం అనేది సిక్స్టీన్ ఇయర్స్ అలాగే దాని అబోవ్ అంటే కాలుగా మనం ఎవరైనా చెప్పలేము సో మన జీవిత ఆయుష్ అనేది నువ్వు చెప్పలేము నేను చెప్పలేము ఎవరు చెప్పలేము అనమాట సో ఎవరైనా కానీ లైఫ్ అనేది చిన్న పార్ట్ టైం కానీ మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పుట్టంగానే ఒక మరుడు జాతక రీత్యా చూసుకుంటే ఒక నక్షత్రంలో ఒక తిథిలో ఒక పో ఒక టైం ఎగ్జాక్ట్ టైంలో మనం పుట్టినట్లయితే ఒకవేళ పుట్టిన టైంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక పేరు మనకి ఖచ్చితంగా పెడతారనమాట సపోజ్ రామయ్య ఎల్లయ్య అయ్య సుబ్బమ్మ మంగమ్మ అలా సపోజ్ ఎన్నో పేర్లు అనేటువంటివి సపోజ్ మనకి పెడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పుట్టిన తర్వాత పేరు అనేది కామన్గా వస్తుంది ఆ పేరు అనేది లైఫ్ లాంగ్ అంటే మనం పుట్టిన తర్వాత మనం ఎదిగిన తర్వాత చిన్నతనం నుంచి అలాగే మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం చచ్చేంత వరకు ఆ పేరు అనేది నిలకడగా స్టాండర్డ్గా మనం లైఫ్లో ఎలా అయితే నిలబడి ఉన్నామో అదేవిధంగా మన పే పేరు కూడా మనకి మనతో పాటే శాశ్వతంగా చచ్చేంత వరకు కూడా ఆ పేరు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేరు అనేది మనని క్యాలిక్యులేట్ చేస్తుందా సో ఆ పేరు అంటే సపోజ్ ఎల్లమ్మ పుల్లమ్మ రంగయ్య మంగమ్మ సో మంగమ్మ అంటే ఎవరు అలాగే ఎల్లమ్మ అంటే ఎవరు అలాగే కృష్ణమ్మ అంటే ఎవరు అసలు ఎవరు అనేది విషయానికి మనం ఆలోచించినట్లయితే సో ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనం గుర్తించలేము అలాగే వాళ్ళకొక గుర్తింపు అలాగే వాళ్ళకొక ఐడెంటిటీ అనేది లేకపోవడం వల్ల మనం ఖచ్చితంగా వారిని అయితే గుర్తుపెట్టలేము అనమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒకవేళ కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాము అంటే సపోజ్ నేను చెప్తుంది ఏంటంటే ఒక మనిషిని మనం ఖచ్చితంగా మన జీవితంలో మన భాగంలో అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని విషయాలను మనం చూసుకున్నట్లయితే కొంతమందిని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే వారిని మనం ఒక ఫోటోని కానీ అలాగే ఆ పేరుని చెప్పగానే మన మనసులో థాట్లో అంటే అతను యొక్క చేసినటువంటి క్రియేటివిటీ అలాగే అతను చేసినటువంటి పనుల గురించి చూసుకున్నట్లయితే సపోజ్ కొన్ని విషయాలు కనుక మనం గమనంలో ఉంచుకున్నట్లయితే ఒక కాలగమనంలో మనం ఒక పనిని చేసింది అది అతను సక్సెస్ అయితే అతని గురించి ఆటోమేటిక్గా పది మందికి తెలుస్తుంది అందువలన మనకి కూడా అతను మన చుట్టూ మన పక్కనే ఉన్నట్టుగా తెలుసు స్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనిషి అనేటువంటి వతను ఏదైనా ఒక క్రియేటివిటీ థాట్లో ఒక వేలో వెళ్తున్నప్పుడు అతను ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది పొందినప్పుడు ఆ పొందినటువంటి విషయంను అతను పేరుని కానీ అతని యొక్క వైస్తిక అతని యొక్క నైతిక విలువలు కానీ కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా అతను ఎవరో మనం గుర్తించవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మీకు అంటే ఏదో చెప్తున్నాడు కానీ ఏదో వినడానికి బాగుంది కానీ సరైనటువంటి వేలో చెప్పట్లేదని చెప్పిన అనిపించవచ్చు కానీ నేను చెప్పేటువంటి వేను కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరెవరో మీరు గుర్తించవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెవరో మీకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఒక తండ్రి నుండి అంటే తండ్రి మనకి జన్మనిచ్చాడు బిడ్డ అనేటువంటి రూపంలో మనం అతనికి కుమారుడిగా పుట్టి ఉన్నాము సో నేను చూసుకున్నట్లయితే మనము ఒకవేళ పలానా రాజుగారు అబ్బాయి అని చెప్పనేసి అనుకోవచ్చు ఎంతే సపోజ్ ఇప్పుడు ఒకతను చెప్పాడు అనమాట ఇతను రాజుగారు అబ్బాయి అని చెప్పనేసి వేరే అతనికి పరిచయం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది తండ్రి గురించి అలాగే కుమారుడికి జరిగినటువంటి సంభాషణ అనేటువంటి ఇతర వ్యక్తి ఇతనికి తెలియజేస్తున్నాడు అందువలన ఇతను మనం గుర్తించడానికి రాజుగారి నుంచి అతను కుమారుడి రూపంలో ఈ అబ్బాయి పుట్టాడు అని చెప్పినాసి తెలియజేస్తున్నాట అలాగే సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరు అతను పూర్వత్రాలు ఏమిటి అలాగే ఇతని యొక్క సమాజంలో ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలు అలాగే అతను చేసినటువంటి పరిస్థితులు ప్ర ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా నీవు ఉన్నట్టుండి అనుకోని కర్మరీత్యా కానీ లేదంటే నువ్వు చేసినటువంటి పనుల రీత్యా కానీ అనుకోకుండా నీకున్నటువంటి భాగంలో ఏదో ఒక భాగం అన్ఎక్స్పెక్టెడ్గా పోయినట్లయితే సపోజ్ కాలు కానీ చెయ్యి కానీ కన్ను కానీ ఏదో ఒక అవయం అనేది కనుక పోయినట్లయితే ఆ అవయం పోయింది కదా ఆ అవయవ లోపం అనేటువంటిది నువ్వెవరో గుర్తిస్తుందా సపోజ్ కన్ను లేనటువంటి వారు గుడ్డివారు కావచ్చు లేదంటే చేయనటువంటి వారు చేయలేనటువంటి వారు అలాగే కాళ్ళు లేనటువంటి వారు అలా అని ఐడెంటిటీ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా సో అది కూడా లేదు సో ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది గుడ్డు ఉన్నారు అలాగే కాళ్ళు లేనటువంటి వారు ఉన్నారు అలాగే చేతులు లేనటువంటి వారు ఉన్నారు కాబట్టి దీన్ని కూడా సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పించుకోలేము సో ఫ్రెండ్ చిన్న లాజిక్ పట్టుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు ఒక పని నేను చేయాలంటే మైండ్ అనేది మనకి ఆజ్ఞలు ఇస్తుంది సో మనం మెంటల్గా కానీ అలాగే స్టెబిలిటీగా కానీ చేతితో కానీ కాళ్ళతో కానీ పని చేస్తాము సో మనం మైండ్లో మన ఆలోచనని నేను ఎవరిని అనేటువంటి ఆలోచన కనుక ప్రస్తావించినప్పుడు ఆ మైండ్ అనేది నీకు ఆన్సర్ ఇస్తుందా అన్ఫార్చునేట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా నేను ఎవరు అనేది ఆ మైండ్ నీకు ఆన్సర్ని కరెక్ట్ రిజల్ట్ని ఇస్తుందా అనేటువంటి క్వశ్చన్ నీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి అది కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మైండ్ అనేది ఓ ఒక ఒక ఫలానా సింగర్ అయ్య ఫలానా డ్రాయింగ్ వయ ఫలానా డ్రాయర్ అలాగే డ్రాయింగ్ చేసేటువంటి వ్యక్తివి అలాగే లేదు ఫలానా వ్యక్తివి అని చెప్పని చెప్పినా కానీ కాలగమనంలో ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆ మైండ్కే ఒకవేళ అనుకోని విధంగా ఒక రాయి కానీ ఒక కర్ర కానీ దెబ్బ తగిలినప్పుడు ఆ మైండ్ అనేది పనిచేయకపోతే ఆబ్సెంట్ అయిపోతే అప్పుడు నువ్వెవరు అనేటువంటి డౌట్ కనుక నీకు వచ్చినట్లయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో గమనించావా సో మైండ్ అనేది కూడా నీకు నువ్వెవరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేదు అందువల్ల నేను చెప్పేట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు అనేటువంటి విషయం కనుక మనలో గనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మీకు చెప్తున్నాను నేను ఎవరు నువ్వు ఎవరు అనేటువంటి విషయం కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ 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 డిపెండెడ్ ఆన్ యువర్ క్యారెక్టర్ సో ఒక విషయం గనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు నువ్వు ఎవరు అనేటువంటి విషయం మనం ఆలోచించినట్లయితే అది నువ్వు ఎవరు అనేది నీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉండదు నువ్వు అనేది నీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీవు ఎవరు అనేటువంటి విషయం అంతా కూడా నీ క్యారెక్టర్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఆన్ యువర్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్ పలానా టైంలో అనగా నీ చిన్నతనంలో మీ ఫ్రెండ్స్తో అలాగే మీ స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మీద నువ్వు కనుక అంటే సపోజ్ చిన్నతనంలో మీరు ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు మీ చిన్నతనంలో ఉన్నటువంటి అనుబంధాల రీత్యా నీ క్యారెక్టర్ సపోజ్ ఒకవేళ చిన్న టైంలో నువ్వు ఒకవేళ ఏదైనా అనుఫార్చునేట్లుగా ఒక తప్పు చేసినప్పుడు తండ్రి గనక నిన్ను దండలించేటటువంటి టైంలో నీవు ప్రవర్తించేటువంటి తీరు విధానం అలాగే నీవు కోపడేటువంటి తీరు విధానం అలాగే నీవు ఏదైనా పని చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉండి నువ్వేదైనా చేసేటువంటి కాలగమనంలో నీవు చేసేటువంటి తీరు విధానం అలాగే నువ్వు గనక చూసినట్లయితే ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడింది ఆ అమ్మాయి నువ్వు వద్దని చెప్పనేసి నిన్ను వదిలేసి తనకు కావలసినటువంటి వ్యక్తిని తనను కావలసినటువంటి ఆర్థికంగా తను స్టెబిలిటీగా ఉన్నతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను వదిలి వెళ్ళిపోయింది అప్పుడు నువ్వు ప్రవర్తించేటువంటి తీరు విధానం అలాగే నీవు ప్రవర్తించేటువంటి ఓబల్డిటీ అలాగే నీ మీద ఉన్నటువంటి క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ గుడ్ సో నీ క్యారెక్టర్ అనేది ఎంత విధంగా అయితే గుడ్గా ఉందో నీ యొక్క విమోషన్ నీ యొక్క వ్యక్తిగత నైపుణ్యాలు అలాగే నీ యొక్క సమర్థత స్వభావాలు అని కూడా నీకు డిమాండ్ అయ్యేది నీ క్యారెక్టర్ మీద సో ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరు అనేటువంటి సమాధానం నువ్వు ఎవరు అనేటువంటి విషయం కనుక నువ్వు ప్రస్తావించుకున్నట్లయితే నీ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది సో నీ క్యారెక్టరే నీవు సో నీ క్యారెక్టర్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే నీవు కూడా రియాక్ట్ అవుతావు సో నువ్వు ఎవరు అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ డిపెండెడ్ ఆన్ యువర్ క్యారెక్టర్ సో ఫైనల్ గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నీవు ఎవరు అనేటువంటి విషయానికి మనం ప్రస్తావించుకుంటే నీవు ఎవరు అనేది నీ యొక్క క్యారెక్టర్ మీద డిపెండెంట్ ఉంటుంది మనం తెలుగులో కనుక ప్రస్తావించుకుంటే కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా తీరు విధానంతో ఉంటావు అలాగే భయం వచ్చినప్పుడు నువ్వు ఎలా తీరు విధానం చేస్తూ ఉంటావు అలాగే ప్రేమ వదిలి కరిగినప్పుడు నువ్వు ఎలా తీరు విధానం చేస్తావు అలాగే నీ యొక్క తల్లిదండ్రులతో ఏ విధంగా నువ్వు తీరుబడితో మాట్లాడుతూ ఉంటావు స్నేహితుల మధ్య ఏ విధంగా తీరు విధానం చేస్తూ ఉంటావు అనేటువంటి విషయం మీదే నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది నీ క్యారెక్టర్ అనేది నీ తెలిసినట్లయితే నువ్వు ఎవరు అనేది నువ్వు ఖచ్చితంగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్ సో మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టర్ అనేది నువ్వు కనుక గుర్తించినట్లయితే నువ్వు ఎవరనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి సపోజ్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నువ్వు బైక్ తీసుకున్నావు మీ ఫ్రెండ్ని వెనకాల ఎక్కించుకున్నావు వెళ్తున్నావు వెళ్ళేటువంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బస్ వచ్చి వేరే వ్యక్తిని గుద్దింది గుద్దినటువంటి టైంలో అక్కడంతా కూడా బ్లడ్ బాగా బ్లడ్ అంతా రోడ్డు మీద కారిపోతుంది కారిపోయేటువంటి టైంలో ఆ సంఘటనలో నువ్వు అది చూసావు అది చూసిన తర్వాత నీ ఫ్రెండ్కితో చెప్తున్నావు ఏ విధంగా ఈ విధంగా చెప్తున్నావు ఇది జరిగినటువంటి టైంలో నువ్వు ఒక అంబులెన్స్ ఫోన్ చేయాలనుకున్నావు అలాగే ఆ అంబులెన్స్లో ఆ యొక్క పడినటువంటి గుద్దినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకున్నావు సో ఫ్రెండ్ ఆ యొక్క టైంలో నువ్వు చేసినటువంటి క్యారెక్టర్ అంటే నువ్వు పోషించినటువంటి పాత్ర ఆ యొక్క పాత్ర మీదే నువ్వు ఎవరనేది డిసైడ్ అవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే సమాజంలో ఇప్పుడు మనం కాలగమనంలో బతుకుతున్నప్పుడు ఆ విధంగా నువ్వు ఆ వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకున్నావు అలాగే అతన్ని నువ్వు సేవ్ చేయాలనుకున్నావు అతన్ని నువ్వు రక్షించాలని చెప్పనేసి నీ క్యారెక్టర్ని బయట పెట్టావు ఆ క్యారెక్టర్ మీదే నువ్వు ఎవరనేది ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ నథింగ్ బట్ హూ యామ్ ఐ దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్ నీ క్యారెక్టరే నువ్వెవరనేది చెప్తుందనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీ యొక్క అచీవ్మెంట్ అలాగే నీ యొక్క గోల్ నీ యొక్క టార్గెట్ నీ యొక్క వాల్యూస్ నీ యొక్క లైక్స్ నీ యొక్క లైక్స్ అలాగే నీకు ఉన్నటువంటి ప్రతి యొక్క సందర్భంలో నీ క్యారెక్టర్ అనేది డిపెండ్ చేస్తుంది నీ యొక్క మైండ్ సెట్ అనేది ఆగ్ఞయించింది అలాగే నీ మైండ్ సెట్ అనేది వర్కౌట్ అవుతుంది నీ యొక్క క్యారెక్టర్ అనేది బయటపడుతుంది నీ క్యారెక్టర్ అనేది బయట పెట్టిన తర్వాత నువ్వు ఎవరు అనేది తెలుస్తుంది నువ్వు ఎవరనేది తెలుసుకున్నావా నీవు ఖచ్చితంగా నీ లైఫ్లో నీ వాల్యూని నీ యొక్క డిస్లైక్ని నీ లైక్ లైక్ని నీ యొక్క లవ్ని నీ యొక్క ఇంప్రెషన్ని అలాగే నీ యొక్క క్యారెక్టర్ని ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి స్వతంత్రంగా పంచుకోగలవు అలాగే కొంతమంది మనం చూసుకున్న యితే కొంతమంది మాట్లాడడానికి నర్వస్గా ఫీల్ అవుతారు అలాగే కొంతమంది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా విషయాన్ని కనుక ప్రస్తావించినప్పుడు వాళ్ళలో వాళ్ళ డైలమాకి మనస్తాపానికి గురయ్యి ఈ విషయం చెప్తే ఏదైనా ఫీల్ అవుతారేమో ఏదైనా బాధపడతారేమో అతను కనుక ఏదైనా బాధపడిపోయి ఏదైనా ఎమోషనల్గా గురవుతారేమో అని చెప్పనేసి చెప్పుకుంటారు సో ఫ్రెండ్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉందా నువ్వు గనక ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటావు నీ క్యారెక్టర్ అనేది బ్యాడ్గా ఉందా నువ్వు ఖచ్చితంగా బ్యాడ్గా ఉంటావు సో నీ క్యారెక్టర్ అనేది నువ్వు గుర్తించావా నువ్వు ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా చూసి ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అసలు నేను ఎవరు అనేటువంటి విషయం మనం ప్రస్తావించుకున్నాము సో ఎవరు అనేటువంటి విషయం కనుక మనం ప్రస్తావించుకున్నట్లయితే డిపెండెడ్ ఆన్ యువర్ క్యారెక్టర్ నీ యొక్క ఎమోషన్ నీ యొక్క లవ్ నీ యొక్క ప్యాషన్ నీ యొక్క లైక్స్ అండ్ నీ యొక్క టార్గెట్ నీ యొక్క రీచ్ అలాగే నీ యొక్క విధానాన్ని బట్టి నువ్వు ప్రవర్తించేటువంటి తీరు విధానముతో దీని ఏమి లేదు ఫ్రెండ్స్ తెలుగులో తీరు విధానము నువ్వు ప్రవర్తించేటువంటి తీరు విధానం మీద ఈ క్యారెక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది సో క్యారెక్టర్ మీద కనుక నువ్వు కరెక్ట్గా కాన్సల్ట్రేషన్ చేసి నీ క్యారెక్టర్ని కనుక నువ్వు ఖచ్చితంగా ఎవైలబుల్గా వాల్యుబుల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒక్క ఎవరు అనేటువంటి విధానానికి నువ్వు ఎవరు అనేది నీకు తెలుస్తుంది నువ్వు ఎవరో నీకు తెలిస్తే పది మందికి కూడా తెలియపరచుకోవడానికి తాపత్రపడతావు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి సో ఫ్రెండ్స్ ఇలాంటి